అందరికీ జేబి, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మీకు మన అద్దిసూడి సార్ గుర్తున్నాడు కదండి, చింతా విజయ ప్రతాప్ రెడ్డి అది సంథింగ్ పేరు. ఈ అంగన్వాడి అక్క చెల్లెల్ని కలెక్టర్ని అని చెప్పి కలెక్టర్లా బిల్డప్ ఇచ్చుకుంటూ మన అంగన్వాడి అక్క చెల్లెల్ని బెదిరించుకుంటూ తిరిగేవాడు. అయితే అతన్ని అంగన్వాడీల మీద గుసగొల్పింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు గుసగొల్పాడు అంటే, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ జీతం పెంచుతాను అని నా హామీ ఇచ్చాడు. ఆ జీతం పెంచకుండా వాళ్ళు కోడిగుడ్లు దొంగతనం చేస్తున్నారు, కందిపప్పులు దొంగతనం చేస్తున్నారు, ఉప్మా దొంగతనం చేస్తున్నారని మన ఓన్ పంపించి వాళ్ళని డిఫెన్స్లో నెట్టాడు. వాడి అమ్మ ఏడ్రా బాబు, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎలాగ అంటుంది, ఇంకా జీతాలు ఏమి అడుగుతాంలే, మనల్ని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని పాపం వాళ్ళు సిగ్గుపడి ఒకరిద్దరు పొరపాటు ఏ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అలాగే అంగన్వాడీలో కూడా ఒకరిద్దరు చేతి చేసి ఉండొచ్చు. దానికి మొత్తం అంగన్వాడీలు అందరూ దొంగలని క్రియేట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి అతనితో. ఇప్పుడు మనోడికి కొంత జ్ఞాన బల్బు డింగుమని వెలిగినట్టుందండి. అరే రే, ఎంత మనకి అద్దె సూటిస్తే మాత్రం, ఎంత మనకి 3 లక్షల జీతం అప్పనంగి ఇస్తే మాత్రం మరీ ఇంత ఘోరంగా బతకూడదు. ఓ పక్కన పాపం అక్క చెల్లెలు అంత ఇబ్బంది పడుతున్నారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంత మోసం చేస్తున్నాడు ఏంటి అంగన్వాడి అక్క చెల్లెల్ని, చిచ్చే జగన్ రెడ్డి అని చెప్పి ఎవరి చేత అయితే అపాయింట్ చేయబడ్డాడో అదే జగన్ రెడ్డిని చీకొడుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడండి మన చింతా విజయ ప్రతాప్ రెడ్డి. ఎందుకు అద్దెసూటిని అత్తమాట అంటలేదంటే, అతను తప్పులు చేసినప్పుడు అతను చేసే తప్పులు బయటపెడతాం, అతను మంచి చేసినప్పుడు మనం మంచిని చెప్పాలి కదా. సొంత పార్టీ కార్యకర్తే, సొంత పార్టీ ఎంపీటీసీ, వైసీపీలో ఎంపీటీసీ చేశాడు ఇతను, సొంత సామాజిక వర్గం, సొంత ప్రాంతం, అలాంటి ఇతను కూడా జగన్ రెడ్డి గారిని చిచ్చి అన్నాడండి. నాకైతే కొంచెం బాధ అనిపించింది. మన అద్దెసూటి సార్ ఏం చెప్పాడో, అతను ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయాల అక్రమాలని, అంగన్వాడీలకు చేస్తున్న మోసాన్ని ఎలా చీల్చి చండాడాడో ఇప్పుడే చూసేద్దాం. అయితే ఈతను మరి మనోడు కాదు, వాళ్ళోడే, వాళ్ళ ప్రాంతం ఓడే, ఇంకా చెప్పాలంటే వాళ్ళ సామాజిక వర్గం ఓడే, ఇంకా చెప్పాలంటే జగన్ రెడ్డి ఏదో ఉద్యోగం ఇచ్చినోడే, ఆయన చేత ఉద్యోగం పొందినోడే. మరి ఏమన్నాడు చూడండి ఇతను సార్ అక్కడ. వాళ్ళ డిమాండ్స్, అంగన్వాడి చెప్పిన తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలి, వర్కర్తో సమానంగా వేతనాలు ఇవ్వాలి, మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలి, అలాగే హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి, రాజకీయ జోక్యం నివారించాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలి, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 నుండి ఇవ్వవలసిన టీఏ బిల్లు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వాళ్ళ లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. ఇది ఈ 10 డిమాండ్స్ నాకు వాళ్ళు వినియోగించారు. కానీ నాకు తెలిసినంత అంగన్వాడీ బాధలేదు, వాళ్ళ కష్టాలేంటి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే కొంచెం చిన్న చిన్న తప్పులు కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే స్వయంగా చూసా చాలా. దాంట్లో నేను ఇప్పుడు ఒక అంగన్వాడీ వర్కర్ అండి, యాక్చువల్గా ఈ అంగన్వాడీ వర్కర్లు ఆ గ్రామానికి సంబంధించి, ఆ వీధికి సంబంధించి కోడలే ఉండాలి, 10వ తరగతి పాస్ అయ్యాలి, నామినేటెడ్ పద్ధతిన ఇటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు వీళ్ళకు, అది పెట్టి ఈ జాబ్ అనేది వాళ్ళకు ఒక గౌరవ ఉద్యోగం, గౌరవ వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ప్రభుత్వం వీళ్ళకు ఇస్తుంది. దీంట్లో ఆ రోజుల్లో వీళ్ళు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు వెక్కిస్తామన్నారు తన పాదయాత్రలు అనేది వాళ్ళ వాదన, నేను దాన్ని ఏకీకరిస్తాను. కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 జూన్లోనే పక్క రాష్ట్రంలో 10500 ఉంటే ఇక్కడ 1000 రూపాయలు పెంచి 11500 చేశారు. 2021 అంటే 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి, పక్క రాష్ట్రంలో 10500 ఉంటే ఈయన 1000 పెంచలే, ఈ రాష్ట్రంలోనే 10500 ఉంది. అది ఎప్పుడు 2018లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో నెంబర్ 18, జీవో ఎంఎస్ నెంబర్ 18, అంటే 18 జీవో నెంబర్ 18. డేట్ ఎప్పుడంటండి, 4/7/2018. 4/7/2018 ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంది. ఆ సమయంలో నటండి ఆయన ఏం చేశాడో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ 7000 నుండి 10500 ఏమంటే 7000 రూపాయల నుంచి 10500 చేశాడు. ముందు ఎంత చేశాడు, 4000 నుంచి 7000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 7000 నుంచి 10500 చేశాడు, అంటే 4000 నుంచి 10500 పెంచింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ 4000, ఎక్కడ 10500 అండి, అంటే 6500 రూపాయలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అంగన్వాడీ వర్కర్స్కి. ఒకవేళ మీకు తెలియపోతే తెలుసుకోండి, తప్పేం లేదు, అందరికీ అన్నీ తెలియాలని ఏం రూల్ లేదు. పక్క రాష్ట్రాన్ని చూసి అయితే పెంచలే, చంద్రబాబు నాయుడు గారు చేసిన 10500ని 1000 పెంచాను అంటే ఆయనే 10500తో ఒక్కది, మీరు ఇచ్చే 1000 ఎవరికి కావాలి అంటారేమో జనమని,
పక్క రాష్ట్రంలో 10,500 ఉంది కాబట్టి మేము వేయించాము అంటున్నారు. అసలు నువ్వు జీతం పెంచితే ఎంత పెంచుతో చెప్పాలా? పక్క రాష్ట్రంతో మీకు పని ఏంటి? అసలు అసలు పని ఏంటి? ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నాడు? పక్క రాష్ట్రంగా వేయి పెంచుతాను అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 10,500 చేస్తాడు, దీనికన్నా వేయి పెంచుతానని అనుకో. 4,000 నుంచి 10,500 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ వేయి పెంచి నువ్వు ఎక్కడ అంటారేమో అని పక్క రాష్ట్రంలో 10,500 ఉంది కాబట్టి దాన్ని కంపేర్ చేసుకుంటున్నాను నేను అని ఆయన ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాత మరి ఆ ప్రకటన మీద కట్టుబడి ఉండాలి కదా, ఆ ప్రకటన మీద నిలబడి ఉండాలి కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారు 10,500 చేశారు, నేను వేయి పెంచుతానంటే ఓకే. అంతేగాని నువ్వు పక్క రాష్ట్రాన్ని కంపేర్ చేసినప్పుడు, మరి ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు 13,400 ఒకసారి చేరేటప్పుడు వెళ్తా 18,000 చేసాడని ఏదో టాక్ ఉంది. మరి నువ్వు పక్క రాష్ట్రం కన్నా వేయి పెంచుతాను అన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఎంత ఉంటే అంత వేయి పెంచాలా? మాట మీద నిలబడి అంటే అదే. మరి మరి మాట తప్పుడు మడం తప్పుడు అంటే ఇంకేటి తప్పది? రాష్ట్రంలో 10,500 మీద 30% అంటే 13,650 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చారండి. అంటే ఇప్పుడు ఆ పక్క రాష్ట్రంలో పెంచారు, ఇంకా దాని మీద 1,000 పెంచాలా అని ఒక కాంపిటీషన్? అది కాంపిటీషన్ అవుతుంది, మాట మీద నిలబడటం అవుద్ది, నువ్వు చెప్పావు కదా చెయ్యి అని అడగటం అవుద్ది. వాళ్ళు ఏమి గుంతం కోరికలు ఏం కోరట్లే. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మీరు మర్చిపోయి ఉంటారు, మేము మర్చిపోయి ఉంటాం, కానీ గూగుల్ మర్చిపోదు. చాలా టక 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 టకమని చెప్పేద్ది. జీతాలు పెంచమని అన్నా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నామని పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చిన మేరకు కూడా నా జీతాలు మాకు ఇవ్వడం లేదన్నా అని చెప్పి అడిగిన అంగన్వాడీలు ఉన్నారు, అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. మరి అన్నప్పుడు ఇప్పుడు పక్క రాష్ట్రంలో 13,500 ఇస్తున్నారనుకో, నువ్వు 14,500 ఇవ్వాలి కదా. పక్క రాష్ట్రంలో 18,000 ఇస్తున్నారనుకో, నువ్వు 19,000 ఇవ్వాలి కదా. నీ మాటే కదా ఇవాళ అడిగేది, నువ్వు చెప్పి నీ నోటంలో వచ్చిన మాటనే కదా. నువ్వు అన్నావు కదా నెరవేర్చని అడుగుతున్నారు, దానిలో గుంతెం కోరికలే ఉన్నాయా? మీరు ఇచ్చేస్తారు హామీలు, అవి అడగకూడదు ఎదుటి ఎవడో. గిల్లితే గిల్లించేసుకోవాలి, కురికితే కురికించేసుకోవాలి, మేము మాత్రం మాట్లాడకూడదా? ఇంకా ఉన్నాయా కాలాలు అనేది కరెక్ట్ కాదు. కానీ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, ఇవి 2 నెలలకు 3 నెలలకు ఖచ్చితంగా ఈ పేదలండి, ఈ అంగన్వాడీ సెంటర్లకు వచ్చే టీచర్లు అంతా చాలా పేదలు. ఆ ఉద్యోగాలు డబ్బున్న వాళ్ళు లేకుంటే ఎవరెవరో అప్లై చేసుకోరు, వాళ్ళకి పేదలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలు కేటాయిస్తారు. ఈ అంగన్వాడీ వర్కర్కు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకు కేటాయించినప్పుడు 11,500 జీతానికి ఫిక్స్ చేసి ఇచ్చారు. అయితే కాలానుగుణంగా రేట్ల అనుగుణంగా వాళ్ళ కొన్ని వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకొని ఏ ప్రభుత్వాలైనా కానీ రెండు నెలలకు 3 నెలలకు 2,000 1,500 3,000 అట్లా అవకాశాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రభుత్వ పరిస్థితులను బట్టి కొంచెం పెంచుతూ ఉండడం ధర్మం న్యాయం. ఎందుకంటే విపరీతంగా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ కూడా జీతం పెంచాలి కదా, కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారి అన్న 1,500 2,000 చెప్పిన పెంచాలి కదా. వాళ్ళకి రేట్లు పెరిగిపోతున్నాయి కదా, వాళ్ళకేమో పైగా సంక్షేమ పథకాలు ఇస్తలేదట, వాళ్ళకి ఏదో 50,000 60,000 జీతాలు ఇచ్చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగుల్లో ట్రీట్ చేస్తున్నట్టు, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తలేదట. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణం అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ చేయొత కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి వాళ్ళు అడగరాలే మనుషులు కదా వాళ్ళు. ఇవి మీ కూడా అంటున్నాడు, వాళ్ళు చాలా పేదోళ్ళు, కటిక పేదలు అంగన్వాడీ వర్కర్లని, మరి పేదలకే కదా సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నావు, మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వబడడం ఏంటి అని అడగకూడదా? పెరుగుతా ఉన్నాయి, కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంగన్వాడీ వర్కర్లు, టేక్ హోమ్ రేషన్ కరోనా టైంలో అందరికీ ఇచ్చి చాలా మేలు చేశారు. ఆ టైంలో ఎంతోమంది కష్టపడ్డారు, వాళ్ళందరూ కూడా మనం ఈ విషయాల్లో సమర్థించాలండి. అట్ ద సేమ్ టైం పేదలకు ఈ అంగన్వాడీ పోస్ట్ ఇస్తున్నారు సంతోషం, కానీ మన సెంట్రల్కి వచ్చేది కూడా పేదలేండి, చాలా పేదలు, నిర్పేదలు. వాళ్ళ సెంట్రల్కి వచ్చేది పేదలేండి కాదంటలేదు. అయితే ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో అర్థం ఏంటి, భావం ఏంటి? వాళ్ళకి జీతాలు పెంచాల్సి ఉంది కానీ జగన్ గారు పెంచట్లేదు, వాళ్ళకి టీఏడీఏలు ఇవ్వాల్సి ఉంది కానీ జగన్ గారు ఇవ్వట్లేదు, ఇదేం దారుణం రా బాబు అని వాళ్ళ పార్టీలో వాళ్ళే విమర్శిస్తున్నారంటే ఇక జగన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో చూడండి. వాళ్ళ సొంత వాళ్ళు ఎలా చెప్తుంటే జగన్ రెడ్డి గారు పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని మేము అన్ని ఇచ్చేసాం, అయినా కూడా వాళ్ళు సరదాగా కూర్చుంటున్నారు వెళ్ళి అందులోని. వాళ్ళకి ఇంకా కావాలని గొంతెం కూరుకులే, మీరు చెప్పింది ఇవ్వండి అంటే వాళ్ళు చెందాల్సినట్టు చెందాలి అనేదే నా వాదన. ఇది బాగా అర్థం చేసుకోండి, నేను చాలా బాధతో కూడి ఈ వీడియో పెడతా ఉన్నా. ఎందుకంటే 11 రోజులు పట్టుదలతో, మొక్కలు పట్టుదలతో ఎంతో గొప్పగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు కొంచెం బాధాకరంగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి. ఇవన్నీ పక్కన జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రద్ధ చూపించట్లేదు, జగన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, జగన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలు మోసం చేసింది,
అక్క చెల్లెలను మోసం చేసింది. వాళ్ళ పాపం జీతాలు పెంచే పరిస్థితి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నాకు ఎంతో బాధ అనిపించిందని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలకు గడ్డెడుతున్నా. ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకపోతే మరి ఏం చేస్తామండి? చెప్తామండి, ఇవన్నీ వాళ్ళు కోరిన కోరికలు అన్ని కూడా పక్కన పెడితే నా ఉద్దేశం వల్ల వాళ్ళకి జీతాలు పెంచాలి. అట్ ద సేమ్ టైం మినీ అంగన్వాడీలో వాళ్ళకు డబ్బులు వస్తుందండి. వాళ్ళు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా వాళ్ళను కేటాయించి వాళ్ళకు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ ఇచ్చే శాలరీస్ ఇవ్వాలి. ఇది నా వాదన, నేను ప్రభుత్వానికి వినవించాను, సీఎం గారికి చెప్పాను. ఇప్పుడు దాదాపు 4-5 నెలల క్రితమే ఈ విషయం 4-5 నెలల క్రితమే వాళ్ళ కష్టాలన్నీ పోపేదని చెప్పాడట ఢిల్లీ. అయినా లెక్క చేయలేదట జగన్ రెడ్డి, అయినా పట్టించుకోలేదట, అయినా ఒకలు ఏకలుగా మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మీరు ధర్నా చేస్తే మేము సచివాలయ ఎంప్లాయీస్ తోటి అంగన్వాడీ స్కూల్కి తాళాలు పగలు కొట్టిస్తాం. మీ ఉద్యోగాలు కర్ణం ధర్మశ్రీ అన్నాడట ఈవేళ నిన్న, మేము ఉద్యోగాలు పీకెత్తాం మీ అని. ఉద్యోగాలు పీకెత్తానని కూడా ఒకడు, ఆ స్కూల్కి వేసిన తాళాలు బదులు కొట్టివాడు ఇంకొకడు, మీ పరిస్థితి ఏంటి మీ కేసులు పెడతామని బెదిరించేవాడు ఇంకొకడు. ఒరే వాళ్ళు ఎవర్రా అంగన్వాడీలు అంటేనే? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచో లేకపోతే మన చైనా మన శత్రు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారట బాబు. జగన్ అని ఎప్పుడు అంటాడు కదా అక్క చెల్లెమ్మలు, అక్క చెల్లెమ్మలు అని. అక్క చెల్లెమ్మలు రా బాబు వాళ్ళు. ఒరే మన అక్కలు మన చెల్లెళ్ళు ఉన్నాళ్ళు, మనకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు, వాళ్ళని మోసం చేసి వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించడం ఏం బతుకురా నాయన, ఇది ఏం బతికిది? సీఎం గారికి విపులీకరించడం జరిగింది. ఈరోజు డిసెంబర్ 22వ తేదీ, రేపు డిసెంబర్ 23 సాయంత్రం కలగబోతా ఉన్నాను నేను. నేను అడిగేదల్లా జీతాలు పెంచాలి, మిగతా ఇండియా ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం. ఈ గ్రాడ్యుటీలు ప్లస్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా టీఏడిఎల్ వరకు కొంచెం కొంచెం ఆగిపోయాయండి వాళ్ళకు. వాళ్ళకు వాళ్ళ చిన్న జీవితాలు అండి, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో టీఏడిఎల్ కూడా ఆగిపోయానట. టీఏడిఎల్ ఇవ్వట్లేదట, అంటే ఇలా సెక్టార్ మీటింగ్లకు వెళ్తారు, మరో చోట ఏదో ఇది ఉందంటే అక్కడికి వెళ్తారు. ఇది తిరిగినప్పుడు టీఎల్ అంటే దారి ఛార్జీలు కానీ టీఏలు డిఏలు అంటారు దాన్ని అయ్యటో మనకి పూర్తిగా తెలియకపోయినా డైలీ ఎలవెన్స్ ట్రావెలింగ్ ఎలవెన్స్ అవి కూడా ఇవ్వట్లేదట జగన్ రెడ్డి. ఇగో అద్దెచూడు సార్ అంటున్నాడు, ఈసారి నుంచి అద్దెచూడు అంటే సొంత సూట్ అంటాను మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు మంచిగా మాడుతున్నారు కదా, మీరు మంచిగా మాడితే నేను మంచిగానే మాడతాను. సొంత సూటు, అదిరిపోయే సూటు, అందమైన సూటు సార్ అంటాను ఈసారి నుంచి. కానీ ఇదే మాటమే నిలబడాలా, అంతే తప్ప జగన్ రెడ్డి గారు బెదిరించారని ఇంకోటి చేశారని వెళ్ళకూడదు. ఎందుకంటే బలహీనుల పక్షాన్ని నిలబడాలంటే చాలా గట్టి ఉండాలా, ఆ గడ్స మరి నీలో ఉన్నాయి లేదు నేను చూస్తాను. ఒక సెక్టర్లో ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉంటే చుట్టుపక్కల 3-4 వాళ్ళకు ఇవి ఉంటాయి సెక్టర్స్, అవి అక్కడి నుంచి వాళ్ళ మీటింగ్స్కు వాటికి వెళ్తూ ఉండాలా, వాటి వాళ్ళకి కొంచెం బోధవస్తి కూడా కల్పించరు, వాళ్ళు సొంతంగానే రావాలా, వాళ్ళు సొంతంగానే పోవాలా. వాళ్ళు పాపం నిజంగా నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ 12th, 13th, 14th, 15th నేను పర్యటించడం జరిగింది. అక్కడ ఎక్కడి నుంచో బైక్లలో వాళ్ళ భర్తను తీసుకుని ఆ ధర్నా దగ్గరికి తీసుకుపోవడం నా కళ్ళారా చూశాను, చాలా దూరదూరం నుంచి. అలాగే ఈ మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయాస్ 2019లో వాళ్ళకు 1000 రూపాయలు పెంచడం జరిగింది, 4.5 సంవత్సరం అయింది ఇప్పటికి, అన్ని మారిపోయాయి, రేట్లు పెరిగింది పెరిగాయి. 2019లో 1000 రూపాయలు పెంచడం జరిగింది అన్నాడు ఇతను అన్నాడా? అంటే ఏడు దాని అర్థం, 19 ఎప్పుడు అన్న గెలిచినాడు 1000 పెంచాడు అంతే, 1000 పెంచి 7000 నుంచి 10500 నేనే చేశాను అన్నాడు. అనేది తప్పన్నది, పక్కోడు కన్న పిల్లల్ని నేనే కన్నానని చెప్పుకోకూడదు. పక్కోడు కష్టాన్ని మనం దొబ్బేయాలని ట్రై చేయకూడదు, అసహ్యంగా ఉంటుంది అది. పక్కోడు గుడినాడు మన పిల్లల్ని అలా చెప్పుకుంటా ఉన్నా, అలా చెప్పుకుంటే పద్ధత అన్నది. చంద్రబాబు నాయుడు గారు 10500 చేయటువంటి, దానికి 1000 పెంచి 11500 నువ్వు చేయటువంటి, నేనే మొత్తం 7000 నుంచి 11500 చేశాను చెప్పుకోడు వీడన్నా. అన్నా ఏటన్నా సిగ్గు అనిపించట్లేదన్నా? ఏమి ఇవాడే అన్నాడు 1000 పెంచావు నువ్వు 26 తారీఖు 6 నెల 2019 నువ్వు 1000 పెంచావు జగన్ అన్న, అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెంచలేదు, వాళ్ళకి టీఐడిఎల్ ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. నేను ఆల్రెడీ నీకు చెప్పాను అయినా నువ్వు చేయట్లేదు, మీ పార్టీ వాడేగా చెప్తున్నాడు, మీ పార్టీ వాడుగా చీ కొడుతున్నాడు, అయినా కూడా ఇంకా మనకు రాకపోతే ఎలాగన్నా? వాళ్ళకు 26000 అనేది కాదు కానీ వాళ్ళకైతే న్యాయం చేయాలి. వాళ్ళకు కొంచెం ప్రభుత్వం వాళ్ళ తగినంత పారామీటర్స్ ప్రకారం కొంచెం వాళ్ళకు పెంచాల్సిన బాధ్యత ఉంది. మెయిన్ నా కాన్సెప్ట్, నా ఆలోచన, నా అనుభవం, వాళ్ళకు తగిన జీతం పెంచాలనేది నా వాదన. పెంచాలి, ఖచ్చితంగా పెంచాలి, 4.5 సంవత్సరం అయింది పెంచడం. ఇప్పుడు పెంచితే ఏదో వాళ్ళకు కొంచెం చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడైతాయి, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని దాదాపు 11 రోజులు వాళ్ళు రోడ్లు పడ్డారు. వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చాలని, ముఖ్యంగా జీతం పెంచాలని, నా మెయిన్ కాన్సెప్ట్ జీతం పెంచాలనేది. పెంచి ఒకటి వాళ్ళ కడుపు నిండితే హ్యాపీ పనిచేస్తారండి, తప్పుడు పనులు చేయరు. అది ఆ కడుపు నిండక అదేదో ఒక అలవాటుగా అయిపోయింది గతం నుంచి ఏదో. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను పొరపాటు మాట్లాడారు మీరు అద్దెచూడు సార్, వాళ్ళు కడుపు నిండక వాళ్ళు కోడిగుడ్లు అయితే దొంగతనం చేస్తున్నారా? అసలు కోడిగుడ్లు దొంగతనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? ఏళ్ళతో లెక్క పెట్టచ్చు. నువ్వు కోడిగుడు దొంగతనానికి ఎలాగంటే జగన్ రెడ్డి గారు 100,000 కోట్లు ఇసుకలో ఉన్న లెక్కల్లో దొంగతనం చేస్తున్నాడు, అంతకన్నా పెద్ద విషయం అయితే. అలాంటి కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారా అది కూడా చేయకూడదు, అది కూడా చేయకూడదు వాస్తవమే. కానీ
ఇది చేసినోడు పెద్ద నేరస్తుడా, లేకపోతే లక్షల కోట్లు తప్పేసినోడు పెద్ద నేరస్తుడా? ఎవరికి ఎక్కువ శిక్ష పడుతుంది అంటే? చిన్న ఉద్యోగం ఇచ్చి కోడిగుడ్లు దొంగతనం నేను నెప్పమేస్తున్నారు, మనం ఏకంగా సీఎం పోస్ట్ ఇచ్చాం, లక్షల కోట్లు దోచేస్తున్నారు, మరి దానికేం చెప్తారయ్యా? తప్పు కదా ఇది, ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకో అధ్యక్షుడు. ఎందుకంటే లంచం తీసుకొని ఒక డిపార్ట్మెంట్ చూపించు, వాళ్ళు నీ బతుకు నీకు 3 లక్షల రూపాయల జీతంతో నీకు ఆ ఉద్యోగం వచ్చిందంటే దానికి కారణం జగన్ రెడ్డి మీ సొంత బంధువు, లేకపోతే మీ ప్రాంతముడు కాబట్టే కదా? లేకపోతే నీకు ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉందని నీకంత? అరే నేను అంత వర్త్ కాదన్నా జగన్ అన్న, నా 10 ఏళ్ళు జీతం చాలు నేను చదువుకుని చదువుకి, కాకపోతే నేను నెలకు 3 సూట్లు మారుతూ ఉంటాను కాబట్టి ఆ సూట్లు కుట్టించి ఇచ్చే చాలు అని నువ్వు అడగచ్చు కదా? వాళ్ళు తప్పులు చేస్తున్నారా, జీతాలు చాలక? మరి ఇదే మరి మార్చుకుంటే బాగుంటుంది. తప్పు లెక్కలు రాయడం, అటెండెన్స్ లో పొరపాట్లు చేయడము, లేకపోతే ఇన్ని వస్తువులు వచ్చాయి ఇన్ని రాలేదని చెప్పి అవి తీసుకెళ్ళడము, ఇలా జరుగుతాను అందరి నేను కొంతమంది చాలా సెంటర్లో చూశాను, మనస్ఫూర్తిగా తృప్తిగా ఆనందంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కొద్దిమంది అంటున్నాడు, కానీ మిగతా ఫీల్డ్లో చూసుకుంటే, మిగతా డిపార్ట్మెంట్లో చూసుకుంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రాణాలు పోతుందన్నా సరే లంచం ఇత్తేగైనా పని చేయని వాళ్ళు ఉంటారు. ఎంత పేదోళ్ళని రక్త పిశాచులా పీల్చుకు తినే వాళ్ళు ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే చెప్పక్కర్లే, రాజకీయ నాయకులు అయితే ఇసుకలోను లేకపోతే భూముల కబ్జాలో వేల కోట్లు దొబ్బేసేవాడు ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి ఎవరో ఒక అంగన్వాడీ చెల్లెమో 2 కోడిగుడ్లు పట్టుకెళ్ళిందని మొత్తం అంగన్వాడీలందరినీ దొంగలు చేయటం, అదేదో పెద్ద నేరంగా భూతద్దం పెట్టి చూపించటం, ఇప్పుడు కానీ మానండి రా.